41వ సర్గ. హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేయటం, ఈ విషయాన్ని వర్ణించాడు వాల్మీకి ఈ సర్గలో. ఆ విధంగా సీతాదేవి ప్రశంసించగా హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతూ తనలో తాను ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసిదే క్షణ తేనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే. సీతాదేవిని దర్శించటము అనేటటువంటి ఒక పని పూర్తయింది. ఎక్కడి నేను వచ్చినటువంటి దాంట్లో ఒక పనే పూర్తయింది. అది ఏమిటి అంటే సీతాదేవిని దర్శించడం, ఇది ఒకటే పూర్తయింది. ఇంకా చేయాల్సిన పని కొంచెం మిగిలింది. చతురోపాయాలు అంటే సామదాన భేద దండోపాయాలు, వీటిల్లో మొట్టమొదటి మూడు పక్కన పెట్టి నాలుగోదైనటువంటి దండోపాయము, ఈ దండోపాయం మాత్రమే ఆశ్రయించడం ఇక్కడ యుక్తము అని తోస్తూ ఉన్నది. ఎందుకని అంటే వీళ్ళందరూ కూడా రాక్షసులు, సామదాన భేదాలతో వీళ్ళు దోవలోకి రారు. వీళ్ళకి దండనీతే సరి అయినది, కాబట్టి దండోపాయాన్ని నేను ఇప్పుడు ఆచరించాలి అని అనుకుంటూ ఉన్నాడు. అలా అనుకుంటున్నటువంటి వాడై రాక్షసుల దగ్గర సామోపాయము వల్ల ఏ రకంగానూ ప్రయోజనం అనేది కనిపించదు. వీళ్ళందరూ కూడా బాగా సంపద కలిగినటువంటి వాళ్ళు, కాబట్టి వీళ్ళ దగ్గర దానం కూడా పనికిరాదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. అందుచేత వీళ్ళ యొక్క విషయంలో పరాక్రమమే తగినదిగా తోస్తూ ఉన్నది. నేను చేయవలసినటువంటి పనికి పరాక్రమం అనేది ఒక్కటే సాధనం. రాక్షసుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది చనిపోతే మిగిలినటువంటి వాళ్ళు ఎలా అయినా సరే మార్ధవం వహిస్తారు. తాను చేయాల్సిన పని నిర్దేశించబడినప్పుడు మొట్టమొదటి పని చెడకుండా దానితో పాటు అనేకమైనటువంటి కార్యాలు సాధించటం అనేది తగినటువంటి పని. చూడండి, ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి నీతిని చెప్తూ ఉన్నాడు. కార్యకర్మని నిర్దిష్టే యో బహున్యపి సాధయేత్ పూర్వకార్య విరోధేన సకార్యం కర్తృమర్హతి. ఏదైనా సరే ఒక కార్యం కనుక నిర్దేశించబడినప్పుడు అసలు పని చెడకుండా దానితో పాటు అనేకమైనటువంటి పనులు చేసుకురావటం అనేది తగినది. ఇదే యుక్తం. ఒకే కారణంతో చిన్న పని కూడా సాధించడం అనేది చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద కార్యాల సంగతి ఇంకా చెప్పేదే ఉంది. అనేక హేతువులతో కార్యసాధనకు పూనుకునేటటువంటి వాడు ఆ పని సాధించడంలో సమర్థుడవుతాడు అంటూ ఉన్నాడు వాల్మీకి. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ మనకి నీతి శాస్త్రాన్ని చెబుతూ ఉన్నాడు. యోగి అర్థం బౌధా వేద ససమర్థ అర్థ సాధనే. అనేక హేతువులతో కార్యసాధనకి పూనుకునేటటువంటి వాడు ఆ పని సాధించడంలో సమర్థుడవుతాడు. నేనిక్కడ ఉండి ఇతరుల యొక్క బలాబలాలన్నీ కూడా నిశ్చయించుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నా ప్రభు యొక్క శాసనాన్ని చక్కగా నిర్వహించినట్లవుతుంది. నాకు ఇప్పుడు రాక్షసులతో యుద్ధము అనేది ఎలా జరుగుతుంది? ఇది ఇక్కడ హనుమంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, నేను ఇంతవరకు వచ్చాను, సీతామాతను చూశాను, చూడమని తీసుకున్నాను అంగుళీకాన్ని ఇచ్చాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి. శత్రువుల బలం తెలుసుకోవాలి ఇప్పుడు నేను, అంటే రాక్షసులతో యుద్ధం చేయాలి. ఇప్పుడు నాకు రాక్షసులతో యుద్ధం ఎలా జరుగుతుంది? ఇది ఇప్పుడు హనుమంతుడు ఆలోచిస్తూ ఉన్నది. అలాగైతేనే, అంటే నేను రాక్షసులతో యుద్ధం చేస్తేనే రావణుడు తన యొక్క బలాన్ని నా బలాన్ని కూడా తెలుసుకుంటాడు. రావణుడు ఇంతవరకు తాను చాలా బలమైనటువంటి వాడిని అని అనుకుంటూ ఉన్నాడు. నేను గనక వాళ్లతో యుద్ధం చేసినట్లయితే అసలు తన బల పరాక్రమాలు ఏమిటో రావణుడికి తెలుస్తాయి, అలాగే నా బల పరాక్రమాలు కూడా రావణుడు తెలుసుకోగలుగుతాడు. నేను యుద్ధంలో ఆ రావణుణ్ణి, అతడి యొక్క మంత్రివర్గాన్ని, అతడి సేనాధిపతిని వీళ్ళందరినీ ఎదిరించి సీత విషయంలో రావణుని యొక్క మనో నిశ్చయాన్ని, వాడి యొక్క బలాన్ని సుఖంగా తెలుసుకునే ఇక్కడి నుంచి తిరిగెడతాను. అది ఆ క్రూరాత్ముడైనటువంటి రావణుడి యొక్క ఉద్యానవనం.
ఈ వనమంతా కూడా ఈ అశోకవనమంతా కూడా దేవేంద్రుడి యొక్క నందనోద్యానవనంతో సమానమైనటువంటిది. కళ్లకు మనస్సుకు ఆనందం కలిగించేటువంటి ఈ వనం అనేక వృక్షాలతో తీగలతోనూ కూడి ఉంది. ఎండిపోయినటువంటి కట్టెల్ని అగ్ని దహించి వేసినట్టుగా నేను ఈ వనాన్నంతా కూడా పాడుపాడు చేస్తాను. నేను ఎప్పుడైతే ఈ వనాన్ని పాడు చేశానో అప్పుడు రావణుడు కోపిస్తాడు. దాంతో రావణుడు గుర్రాలు, ఏనుగులు, రథాలు వీటన్నింటితోనూ కలిసినటువంటి మహాసైన్యాన్ని నా మీదే పంపిస్తాడు. త్రిశూలాలు, కాలాయుసాలు, పట్టిసాలు అనేటటువంటి ఆయుధాలు ధరించినటువంటి పెద్ద సైన్యం నాతో యుద్ధం చేయడానికి వస్తుంది. అప్పుడు వాళ్ళకి నాకు చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. నేను తీవ్రమైనటువంటి పరాక్రమంతో ఆ రాక్షసులను ఎదిరిస్తాను. వాళ్ళు సహించలేనటువంటి పరాక్రమాన్ని చూపుతూ రావణుడు పంపినటువంటి సేనలందరినీ కూడా నేను చంపేస్తాను. ఆ తర్వాత సుఖంగా కిష్కిందా నగరాన్ని చేరతాను అనుకున్నాడు. చూడండి, హనుమంతుడు సామాన్యుడు కాదు, నవ వ్యాకరణ పండితుడు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క పాండిత్యం, ఆయన యొక్క మేధస్సు అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. సీతాన్వేషణ కోసం తాను ఇక్కడికి వచ్చాడు. లంకానగరంలో ప్రవేశించాడు. రావణుడి భవనం అంతా వెతికాడు. చివరికి అశోకవనంలో ప్రవేశించాడు. సీతని దర్శించాడు. సీత కనిపించింది. రాముడి యొక్క గుర్తుగా తెచ్చినటువంటి అంగుళీయకాన్ని ఆ సీతాదేవికి ఇచ్చాడు. సీత యొక్క గుర్తుగా చూడమని తీసుకున్నాడు. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. కానీ మహాపండితుడు, బుద్ధిమంతుడు అయినటువంటి వానరుడు ఈ కపిశ్రేష్ఠుడు. అందుచేత నేను వెళ్ళబోయే ముందుగా ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇక్కడ శత్రువుల బలం ఎంత? రావణుడు మహాబలం కలిగినటువంటి వాడు అని చెప్పేసి గర్వించి ఉన్నాడు. ఈ 14 భవనాల్లోనూ కూడా, చతుర్దశ భవనాల్లోనూ తనను ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఇది చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు నేను గనక ఆ రావణుని ఎదిరించినట్లయితే, ఆ రాక్షసులతో యుద్ధం చేసినట్లయితే నా బలం ఏమిటో ముందుగా రావణుడికి తెలుస్తుంది. అంటే శత్రువు యొక్క బలం ఏమిటి అనే విషయం తెలుసుకోగలుగుతాడు. సీతను తీసుకుని వచ్చినందుకు తాను చేసినటువంటి తప్పు ఏమిటి అనే విషయం అతనికి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను రాక్షసులతో యుద్ధం చేస్తాను అనుకున్నాడు. సరే, యుద్ధం చేద్దామైతే అనుకున్నాడు, బానే ఉంది. కానీ యుద్ధం ఎలా చేస్తాడు? యుద్ధం ఎట్లా వస్తుంది? రాక్షసులతో ఎట్లా యుద్ధం వస్తుంది? తానేమో అంగుష్టమాత్రుడుగా ఉన్నాడు, రాక్షసులంతానేమో మహావీరులు, అకారణంగా యుద్ధం ఎట్లా వస్తుంది? అందుకని ఏదైనా సరే ఓ కారణాన్ని నేను సృష్టించుకుంటాను అన్నాడు. ఆలోచించాడు, చుట్టూరా చూశాడు. తాను అశోకవనంలో ఉన్నాడు. ఈ అశోకవనం చాలా అందంగా ఉంది. అది ఎంత అందంగా ఉన్నది అంటే దేవేంద్రుడి యొక్క నందనోద్యానవనంలాగా ఉన్నది. ఇంత అందంగా ఉన్నటువంటి ఈ వనాన్ని కనుక నేను పాడు చేస్తే ఏమవుతుంది అనుకున్నాడు. పాడు చేయటం అంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విరగొట్టేస్తాను, ప్రాకారాలని పగలగొట్టేస్తాను, భవనాలని కూల్చిపారేస్తాను, ఈ అశోకవనాన్ని చందవందరు చేసేస్తాను, నాశనం చేసేస్తాను. అలా అయితే ఏమవుతుంది? ఎప్పుడైతే నేను ఇంత అందమైనటువంటి ఈ అశోకవనాన్ని నాశనం చేయడం మొదలుపెట్టానో అప్పుడు ఇక్కడ కావలి ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నా మీదకి దానికి వస్తారు. వాళ్ళందరినీ నేను చంపేస్తాను. ఎప్పుడైతే ఈ రాక్షసుల్ని నేను సంహరించానో అప్పుడు రావణుడు రాధాగాజ త్వరగా పదాది దళాలన్నింటినీ కూడా నా మీదకి పంపిస్తాడు. మహావీరులైనటువంటి రాక్షస వీరులందరినీ కూడా నా మీదకి పంపిస్తాడు. ఆ రకంగా రాక్షస వీరులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఆయుధాలు చేతితో ధరించి నా మీద యుద్ధానికి వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ నేను ఎదిరిస్తాను. అనన్య సామాన్యమైనటువంటి పరాక్రమంతో వాళ్ళందరినీ కూడా నేను సంహరించేస్తాను. నేను ఎప్పుడైతే వాళ్ళందరినీ సంహరించానో అప్పుడు ఆ రావణ బ్రహ్మకి నా యొక్క పరాక్రమం ఏమిటి అనేది తెలుస్తుంది, తన బలం ఏమిటి అనేది కూడా అతనికి అర్థమవుతుంది. కాబట్టి ఇదే మంచి పని.
నేను ఈ రకంగా ఈ రాక్షసులన్నీ కూడా చాలా వరకు నాశనం చేసేసి అప్పుడు నేను ఇక్కడి నుంచి కిష్కిందకి వెళ్ళిపోతాను, ఇలా ఊహించాడు హనుమంతుడు. చూడండి, బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు ఏ రకంగా ఊహించాడో చూడండి. ఈ రకంగా చేయటం వల్ల శత్రువు యొక్క బలము బలగము అంతా కూడా నాకు అర్థమవుతుంది అనుకున్నాడు. అందుకే ఇందాక చెప్పాడు, అనేక హేతువులతో కార్య సాధనకి పూనుకునేటటువంటి వాడు ఆ పనిని సాధించడంలో ఎప్పుడు కూడా సమర్థుడవుతాడు అన్నాడు. అదే పని ఇప్పుడు ఈ యొక్క హనుమంతుడు చేయదలుచుకున్నాడు. అదేంటూ ఉన్నాడు, నేను ఇక్కడ రాక్షసులందరినీ కూడా చాలా వరకు చంపేసి కిష్కిందకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. అలా నిశ్చయించుకుని మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ హనుమంతుడు వాయుదేవుళ్లాగా కోపించినటువంటి వాడై తన యొక్క తొడల వేగంతో ఆ వనంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విరగ్గొట్టేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా విరిచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మదించినటువంటి పక్షుల కిలకిలా రావాలతో పెద్ద పెద్ద చెట్లు తీగలతో కూడినటువంటి ఆ వనాన్నంతా కూడా విరిచాటలు పారేశాడు. అప్పుడు ఆ అశోకవనంతా కూడా విరిగిపోయినటువంటి చెట్లతో గట్లు తెగినటువంటి కొలనులతో చూర్ణం చేయబడినటువంటి కొండ కొనలతో చూచే వాళ్ళకి చాలా ప్రియంగా ఉన్నది. చూడండి, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ విరిచేశాడు, గట్లన్నీ తెంపేశాడు, అక్కడ పారుతూ ఉన్నటువంటి సెలయేళ్లన్నీ కూడా తమ యొక్క త్రోవను వదిలిపెట్టి యువతలకు వచ్చేసినాయి. ఉన్నటువంటి కొండలన్నీ కూడా పిడి గుద్దలతో పిండి పిండి చేసేశాడు. చూడండి, వాల్మీకి మహర్షి అంటూ ఉన్నాడు, తతస్థు హనుమాన్ వీరో భవంజ ప్రమదావనం మత్త ద్విజ సమాఘిష్టం నానాద్రుమ లతాయితం. ఆ తర్వాత అంటే అలా అనుకున్నటువంటి వాడై ఈ వనాన్నంతా నేను నాశనం చేస్తాను అని అనుకున్నటువంటి వాడై మహావీరుడైనటువంటి ఆ హనుమంతుడు మదించినటువంటి పక్షుల యొక్క కలకలా రావాలతోనూ వివిధమైనటువంటి వృక్షాలతోనూ లతాలతోనూ ఆ లతలతోనూ వెలసిల్లుతూ ఉన్నటువంటి ఆ ప్రమదావనాన్ని భగ్నం చేసి పారేశాడు, నాశనం చేసేశాడు. తద్వనం మైతై వృక్షై భిన్నైశ్చ సరిలాసలైహి చూర్ణితై పర్వతాగ్రశ్చ బభూవా ప్రియదర్శనం. ఆ వనంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా పూర్తిగా నాశనమైపోయినాయి, నేలమటమైపోయినాయి. ఆ వృక్షాల యొక్క శాఖలన్నీ కొమ్మలన్నీ విరిగిపోయినాయి. చెట్లు మొదళ్లతో సహా పెకలించి వేశాడు, నేల మీద పడిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి సరస్సులన్నీ పాడైపోయినాయి, గట్లు దిగిపోయినాయి, ఇష్టం వచ్చినట్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ క్రీడా పర్వతాలు అనేకాలేకాలున్నాయి. హనుమంతుడి యొక్క పిడిగుద్దులతో ఆ పర్వతాలని కూడా నుగ్గు నుగ్గైపోయినాయి. అప్పుడు ఆ వనమంతా కూడా ప్రాణం లేనటువంటి దేహంలాగా అలా శోభావిహీనమై ఉన్నది, కాంతిహీనమై ఉన్నది. అప్పుడు అశోకనుమానం యొక్క కలవరపాటుకులోనైనటువంటి వివిధమైనటువంటి పక్షులు వికృత ధ్వనులు చేస్తూ అక్కడి నుంచి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. ఈ రకంగా ఆ పక్షులు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి ధ్వనులతో ఆ వనమంతా కూడా నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా చిన్నభిన్నమైపోయినాయి, ఎర్రని చిగుళ్ళన్నీ కూడా వాడిపోయినాయి. వృక్షాలు లతలు అన్నీ కూడా నేల కూలిపోయినాయి. కారు చిచ్చుతో బుగ్గి అయిపోయినట్లుగా వనంగా స్థా నిశ్చేయమైపోయింది. అక్కడి వరకు మహా అందంగా ఉన్నటువంటి ఆ యొక్క అశోకవనంగా స్థా నిస్తేజమైపోయింది. ఆధారాలు కోల్పోయినటువంటి తీగలన్నీ కూడా నిరాశ్రయములై విహ్వలలైనటువంటి స్త్రీలలాగా కలలు తెప్పిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి లతాగృహాలు చిత్రగృహాలు అన్నీ కూడా నాశనమైపోయినాయి, శిలాగృహాలన్నీ నాశనమైపోయినాయి. అలా కావటం వల్ల ఆ వనంలో సంచరిస్తూ ఉన్నటువంటి మహాసర్పాలు దుష్ట జంతువులు అవన్నీ కూడా చచ్చిపోయినాయి. అవి చచ్చిపోవడం చేత శిలాగృహాలు అక్కడ ఉన్నటువంటి భవనాలు అన్నీ విరిగిపోయిపోవటం వల్ల
ఆ వనమంతా కూడా తన యొక్క స్వరూపాన్నే కోల్పోయింది. హనుమంతుడు విజృంభించడంతో ఆ వనంలో ఉన్నటువంటి పొదరిళ్ళు, చిత్రశాలలు అన్ని అతలాకుతలమైపోయినాయి. అందులో ఉన్న మహాసర్పాలు, పెద్ద పులులు, సింహాలు, క్రూర జంతువులు అన్నీ కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాయి. క్రీడా పర్వత గుహలు, ఇతర గృహాలు అన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఈ కారణంగా అతి సుందరంగా ఉన్నటువంటి ఆ యొక్క అశోకవనం కాస్త తన యొక్క పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది. సీతాదేవిని ఆదుకొనటం కోసం వచ్చినటువంటి ఆ కపీశ్వరుడు తన యొక్క బల ప్రభావంతో రావణుని యొక్క అంతఃపుర కాంతల యొక్క విహారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అశోక లత సమూహాలతో కళకళలాడేటటువంటి ఆ వన ప్రదేశం శోకం నిండినటువంటి స్త్రీలతో కూడినదై నిస్తేజంగా ఉన్నది. అది అశోకవనం అంటే అక్కడ శోకము, నా శోకము, అశోకము అంటే శోకము లేనటువంటిది. ఇంతవరకు కూడా అది శోకం లేనటువంటి వనం. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా దుఃఖము అనేది ఉండదు. అటువంటి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆ యొక్క అశోకవనం అంటే. అక్కడ సుఖాన్ని ఇస్తుంది. ఎటువంటి వాళ్ళు ఆ వనంలో ప్రవేశించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క దుఃఖాన్ని, వాళ్ళ యొక్క విచారాన్ని, వాళ్ళ యొక్క శోకాన్ని అంతం చేసి వాళ్ళందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది అశోకవనము అంటే. అటువంటి అశోకవనం ఇప్పుడు నిజంగానే శోకంలో మునిగిపోయింది. అది శోకవనం అయిపోయింది. ఈ రకంగా అశోకవనాన్నంతా కూడా నాశనం చేసి పారేశాడు. అక్కడ ఉన్న చెట్లు పీకేశాడు, లత్తలు తెంపేశాడు, గుహలన్నీ పగలగొట్టేశాడు, భవనాలని కూడా నాశనం చేశాడు. ఆ అశోకవనంలో తిరిగే ఉండి చిత్ర విచిత్రమైనటువంటి జంతువులన్నింటినీ కూడా చంపేశాడు. క్రూర మృగాలను చంపేశాడు, మహాసర్పాలను చంపేశాడు. ఒకటేమిటి, అక్కడ ఉన్నటువంటి శలయేళ్ల గట్లు తెగొట్టేశాడు. సామాన్యంగా కాదు అది ఇది అని చెప్పడానికి లేదు. వనమంతా సర్వనాశనం చేసి పారేశాడు. ఇప్పుడు ఆ అశోకవనంతా కూడా మూర్తి భవించినటువంటి శోకమూర్తిలాగా ఉన్నది. ఇక చేయాల్సిందేం లేదు. ఇప్పుడు ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయినటువంటి ఆ రావణుని యొక్క మనస్సు క్లేశపడేటట్టుగా ఆ వనాన్నంతా కూడా నాశనం చేశాడు. చేసి మహాబలశాలుడైనటువంటి పెక్కు మంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడాలి అనుకున్నటువంటి వాడై అతని యొక్క ఆశయం ఇది. అసలు వనం నాశనం చేయటం కాదు, అనేక మంది రాక్షస యోధులతో నేను ఒంటరిగా పోరాడాలి, నా బలం ఏమిటో, నా సత్తా ఏమిటో, నా ధైర్యం ఏమిటో, నా బల పరక్రమాలన్నీ కూడా ఈ రాక్షస యోధులకు తెలియజేయాలి అనుకున్నాడు. అది అతని యొక్క కోరిక. ఈ రకంగా రాక్షస యోధులందరితోనూ పెక్కుమంది రాక్షస యోధులతో తాను ఒంటరిగా పోరాడదలుచుకున్నటువంటి వాడై ఇక్కడ చూడండి, ఈ వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని రాక్షస సైన్యంతో యుద్ధం చేయాలి అని అనుకోలేదు ఇక్కడ హనుమంతుడు. తాను ఒక్కడు అనేక మంది రాక్షసులతో యుద్ధం చేయాలి అనుకున్నాడు. అంటే ఓ రావణ, నీ సైన్యం మొత్తం నాశనం కావడానికి, నాశనం చేయడానికి ఆ సైన్యాన్ని నేనొక్కడిని సరిపోతాను, నాలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది వానరులు ఉన్నారు, ఇక్కడ సామాన్యులు కాదు అనేటటువంటి విషయం తెలియజేయాలి ఇప్పుడు రావణాసురుడికి. అది ఇక్కడ హనుమంతుడి యొక్క కోరిక. అందుకని తాను ఒక్కడే పెక్కుమంది రాక్షస వీరులతో, అది కూడా చిన్న చిన్న రాక్షసుల్ని చంపడం కాదు, అక్కడ కాపలా ఉన్నటువంటి రాక్షసుల్ని చంపడం కాదు, అది కాదు తనకు కావాల్సింది. ఆ రావణ బ్రహ్మ యొక్క మంత్రులను చంపాలి, మహాసేనాలను చంపాలి, సేనాపతుల్ని చంపాలి, పెద్ద పెద్ద వీరుల్ని, మహావీరుల్ని దాన్ని కూడా రాక్షస వీరుల్ని కొంతమందిని నా చంపాలి తను అలా అనుకున్నటువంటి వాడై దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళతో ఒంటరిగా పోరాడాలి అని అనుకుంటూ ఉన్నాడు. దాని మీద ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాడు. అలా రాక్షస వీరులతో పోరాడాలి అనేటటువంటి ఉత్సాహంతో ఆ వానర శ్రేష్ఠుడు ఈ అశోకవనం యొక్క ముఖద్వారం మీద నుంచుని శత్రువుల యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, వనాన్ని నాశనం చేశాడు,
ఇప్పుడు నాశనం చేశాడు కాబట్టి రాష్ట్ర సేనంతా కూడా మహావీరులంతా కూడా హనుమంతుడి కోసం వస్తారు, వాళ్ళందరి కోసం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, రెండు నేను మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ అశోకవనం యొక్క ముఖద్వారం మీద ఎక్కి నుంచుని వాళ్ళందరి కోసం కూడా ఎదురు చూస్తున్నాడు అంటూ ఈ 41వ సర్గని పూర్తి చేశాడు వాల్మీకి మహర్షి.